తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని జీహెచ్ఎంసీ కోఆప్షన్ సభ్యురాలు జ్యోతిగౌడ్ తెలిపారు. అలవాల్ సర్కిల్ పరిధిలో సీఎం కేసీఆర్ మరియు పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు చిత్రపటాలకు మున్సిపల్ కార్మికులతో కలిసి వారు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోవిడ్ లాక్డౌన్ సమయం నుండి హైదరాబాద్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వరకు రాత్రనక పగలనక నిరంతరం కష్టపడ్డ జీహెచ్ఎంసీ కార్మికుల జీతాలను 17,500కు పెంచినందుకు గాను ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాధలన్నీ అర్థం చేసుకొని మాకు జీతాలు పెంచడానికి వాళ్ళు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు పట్టలేని ఆనందంతో వాళ్ళు కార్మికులంతా కూడా ఉన్నారు. ఈ రోజున తెలంగాణ ప్రభుత్వము ఏర్పడినప్పుడు వాళ్ళకి 8,000 ఉండే, తర్వాత 4,000 పెంచినారు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత. ఈ 8 ఏళ్లలో, ఈ 6 ఏళ్లలో కూడా మన కేసీఆర్ గారు వాళ్ళకి 8,000 ఉంటే డబుల్ వాళ్లకు జీతాలు డబుల్ వచ్చేటట్టుగా చేస్తున్నారు. అందుకని ప్రజల మా కార్మికులంతా కూడా చాలా ఆనందాన్ని, ఎందుకంటే ఈ మధ్య కాలం లోపల భారీ వర్షాలు కురిసిన సందర్భం లోపల మన అల్వాన్ సర్కిల్ ఏరియా లోపల అందరు కూడా ఈ సఫాయి కార్మికులు ఎవరైతే ఉన్నారో అహర్నిశలు రాత్రి పగలు అనకుండా, నిద్రాహారాలు లేకుండా, తిండి తికన లేకుండా సరైన విధంగా పనిచేసి అందరు కూడా మమేకమై పనిచేసారు. కాబట్టి ఈ కష్టం లోపల ఉన్నటువంటి వాళ్లకు సరైన విధంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో కేటీఆర్ గారు, తర్వాత కేసీఆర్ గారు, వారిద్దరు కూడా కలిసి ఆ కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రిగా ఉండి దీన్ని విడుదల చేసి ఇది ఇమీడియట్గా వెంటనే ఈ నవంబర్ 1 వచ్చి కూడా అందరికీ కూడా అందుబాటులోపలికి రావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇదే సందర్భం లోపల కూడా ఈ మరి నగరపాలిక లోపల పురపాలక సంఘాలు, తర్వాత ఈ మేజర్గా ఉన్నటువంటి నగరపాలన లోపల ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా వీళ్ళు ఇంటి పనులు కూడా ఈరోజు ఇంటి పనులు అంటే చాలామంది అంటే ఒక 15,000 లోపల కట్టేటటువంటి వాళ్ళందరూ కూడా చిన్న మొత్తంలో మధ్యతరగతి కుటుంబాలు, 10,000 లోపల పన్ను చెల్లించే వాళ్ళు కూడా మధ్యతరగతి కుటుంబాలు. కాబట్టి మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు చెల్లించినటువంటి అమౌంట్ ఏదైతే ఉన్నదో ఈ సంవత్సరం ఆ పన్ను రాయితీ లోపల కూడా 50% మినహాయింపు చేయడం జరిగింది. ఒకవేళ అడ్వాన్స్గా చెల్లించినటువంటి వాళ్ళు ఉంటే కూడా వచ్చే సంవత్సరం లోపల ఈ 50% మార్జిన్ వరకు మినహాయింపు చేస్తూ దాని మీద అమౌంట్ తీసుకోబడుతుందని చెప్పి ఈరోజు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు నిన్నే డిక్లేర్ చేయడం జరిగింది. ఈ సందర్భం పురస్కరించుకొని జ్యోతి శ్రీనివాస్ గౌడ్ గారు ఈ అల్వాల్ సర్కిల్ ఏరియా లోపల మంత్రి కేటీఆర్ గారు గారికి, కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మనందరికీ, మీ అందరికీ కూడా ఇది సంతోషించదగ్గ విషయం. ఎన్నడో చాలా రోజుల క్రితం మనం చూస్తుంటే అర్థం కుదిరినటువంటి గవర్నమెంట్ లోపల చూస్తుంటే నిత్యం మబ్బులే లేచి 5 గంటల నుంచి ఊడుస్తూ ఉంటుంటే కూడా మనం 24 గంటలు పనిచేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. చేస్తే కూడా మనకు కడుపు నిండలేదు, మనకి ఏ ఉపాధి కూడా దొరకలేదు, కానీ ఈ రోజు దొరికింది. అది ఇమీడియట్గా చేస్తుంది కాబట్టి అందరూ కూడా సంతోషించవలసిన విషయం. తర్వాత ఇండ్ల లోపలికి నీళ్ళు వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఈ మధ్యకాలం లోపల 10,000 రూపాయలు అందరికి కూడా ఇచ్చాడు. అయితే ఎవరికైతే 10,000 రూపాయలు నిదానంగా ఉండి రాలేదో, అది నిన్ననే కేటీఆర్ డిక్లేర్ చేసిండు, ఎవరికైతే 10,000 రాలేదో వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డుతో సహా వాళ్ళ